తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 9వ తేదీన దివిస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలకు మద్దతుగా ఆయన పర్యటించనున్నట్లు ఆ పార్టీ పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ తెలిపారు. కాకినాడలో జనసేన పిఎస్సీ సభ్యులు కందుల దుర్గేష్, పంతం నానాజీ, ముత్తా సిస్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా వ్యతిరేక దివిస్ పరిశ్రమను నిలిపివేసే వరకు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తారన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. పర్యటనను అడ్డుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దివిస్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని తెలిపారు. అన్నవరం నుండి 2 గంటల సమయానికి కొత్తపాకలు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాకినీడు శేష్ కుమారి, జనసేన నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెంచుకున్నటువంటి సర్వే చెట్లు 20 సంవత్సరాలు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పెంచుకున్నటువంటి సర్వే తోటలు 50 ఎకరాల సర్వే తోట కూడా వీళ్ళు అక్రమంగా లెక్కిస్తారు. అందుకనే అడిగే పవన్ కళ్యాణ్ గారు వచ్చి లోపల మేము పోలీసు వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పీ గారిని కూడా కలిసాం, వారికి చెప్పాం, వారు సానుకూలంగా స్పందించారు. మేము దివిస్ మీద అక్కడ ఉన్న రైతులు దాని మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. దానికి మాకు రసీదు ఇవ్వండి, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టండి, వారి మీద కూడా 307 కేసులు కట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా ఉన్న జన సైనికులు ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున చెప్తూ 1.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు పనుల ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు చెప్పారు. రైతులకి ధాన్యం సప్లై చేసినాక డబ్బులు ఇవ్వకపోవడం అయితే కానీ ఇసుక ప్రజలకు అందుకుబాటు రాబడి కానీ ఎలాంటి విషయాల్లో కూడా స్పందించి వాటి కోసం పాల్గొనే ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అలాగే దివిస్ని కూడా సమస్యని ఆ రోజులో హైలైట్ చేసిన నాయకులు దాన్ని మనప్పుడు వారి మాట వెనక్కి తీసుకోవడం తప్పు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ సమస్య వచ్చినా కూడా ప్రజాతరపు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా మనం కూడా వెన్నుడి సపోర్ట్ చేయాలని. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ రామతీర్థం జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కలిసి అక్కడ పర్యటన చేస్తామంటే ఇవాళ మా అందరికీ తాకీదులు వచ్చినాయి. ఈరోజు తెల్లవారుజామునే నా దగ్గరికి కూడా పోలీసు వచ్చారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరి దగ్గరికి వచ్చారు. వెళ్ళటానికి వీల్లేదనేటువంటి మాట. సరే మేము ఇక్కడ ఏదో కార్యక్రమం ఉంది, మేము వెళ్ళలేదని చెప్తే కొంతమంది అనేది అరెస్ట్ చేశారు. మా రాజానగర్ ఇన్ఛార్జిని అయితే ఆయన్ని గృహ నిర్బంధంలో పెట్టారు. వారు కోరారు ఒకే ఒక్క మాట, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆయన్ని రానివ్వండి, ఇక్కడికి వచ్చి మాకు బాసటగా నిలబడితే 100కి 100% మేము విజయం సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని వారు చెప్పారు. ఆ నమ్మకం నిజం కాబోతుంది. 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.